కాబట్టి బాబు రైతుల విషయంలో వాళ్ళు ఇచ్చేది బోగస్ రిపోర్ట్, మీ జగన్ ఇస్తున్నది ప్రోగ్రెస్ రిపోర్ట్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామాలలో ఎప్పుడు చూడని విధంగా సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మూడోది కూడా చెప్తా ఉన్నాను, ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉన్న మార్పులు గమనించమని కోరుతా ఉన్నా. ఏకంగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఒక విప్లవం కనిపిస్తూ ఉంది. 15,000 పైగా గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి. అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు హాస్పిటళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ప్రతి గ్రామంలోనూ మరో 15,000 పైగా విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి, విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. 11,000 పైగా రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామీణ స్థాయిలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే లంచాలు లేకుండా వివక్ష లేకుండా పేదవాడికి మంచి చేయడం సాధ్యమేనా అని చెప్పి ఎవరైనా అడిగితే మన ప్రభుత్వం రాకమునుపు ప్రతి చెయ్యి ఇలా లేచి ఇలా 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 అలా అనేది. కానీ మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ 58 నెలల కాలంలో అవును ఇది సాధ్యమే, లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండగలుగుతాము అని చెప్పి రుజువు చేస్తూ మీ బిడ్డ అడుగులు వేశాడు. అడుగులు వేసి గ్రామ సచివాలయాలు స్థాపించాడు, వాలంటీర్ల వ్యవస్థ తెప్పించాడు. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, బటన్ నొక్కుతా ఉన్నాడు. ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. బటన్లు నొక్కిలతో నొక్కుతా ఉన్నాడు మీ బిడ్డ. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 270,000 రూపాయలు నేరుగా మీ బిడ్డ పంపించాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్షకు లేవు, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 270,000 రూపాయలు ఈ 58 నెలల కాలంలో జరిగింది. ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది, ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ప్రతి అక్క చెల్లెమ్మ వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్ళి చూసుకుంటే వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోనే కనిపిస్తూ ఉంది. ప్రతి అవ్వ తాత వాళ్ళ చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ చేతిలోనే కనిపిస్తూ ఉంది. గతంలో ఏనాడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఏ ప్రభుత్వంలో అయినా కూడా మన రాష్ట్రంలో ఎప్పుడైనా మీరు చూశారా ఒక అమ్మఒడి పథకాన్ని? మీరు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ఒక అమ్మఒడి పథకాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 రాష్ట్రంలో ఒక విద్యా పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీవెన వసతి దీవెన ఇంతగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఏనాడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు, ఆ తల్లుల కష్టాల మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఏనాడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ద్వారా ఇంతగా ఆదుకున్న ప్రభుత్వం, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ద్వారా అయితేనేమి, ఒక 0 వడ్డీ అయితేనేమి, ఈ 2 పథకాల ద్వారా ఇంతగా ఆదుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా 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 అక్క చెల్లెమ్మలకు చేయూత, అక్క చెల్లెమ్మలకు తోడుగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తూ
వాళ్లకు తోడుగా ఉంటూ వాళ్ళ కోసం ఒక చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం వంటి పథకాలు తో అండగా నిలిచిన ప్రభుత్వం, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచిన ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా.